నకిలీ విత్తనాలు అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ లో విత్తన దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారో, బిల్లు రసీదులను, విత్తన సంచలను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా క్రయాలను అడ్డుకోవడానికి పోలీస్ వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తులపై పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలు పంపడం జరుగుతుందన్నారు. రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. వారి వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ రఘుపతి, సిబ్బంది ఉన్నారు. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరించి అన్ని సీడ్ స్టాక్స్ మనం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ స్టాక్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగించాలి. దానికి మీరు డౌట్ చేయాలి, మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది, ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 acres ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అదే కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం.